మనం ఏమై ఉన్నామో చూడండి ఒకసారి, మనం ఏమై ఉన్నామో చూసే నేత్రాలు దేవుడు మీకు ఇవ్వాలి. మీరు అక్కడ ఉంటే ఖచ్చితంగా మీరు ఏమై ఉన్నారో అందులో చూసుకోగలుగుతారు. మీరు వాక్యంలో ఉంటే వాక్యంలో మీరు ఏమై ఉన్నారో చూసుకోగలుగుతారు. మీరు ఆ మేఘంలో ఉంటే మీరు ఆ మేఘంలో ఏమై ఉన్నారో చూసుకోగలుగుతారు. నువ్వెవరు చూసుకోగలుగుతావు, నువ్వెవరో నీకు బాధపరచబడతావు. మరలా మనిషి కుమారుని పరిచయంలో ఉన్నా అంత మనకు సూచన ఇదే. నీ జీవితాన్ని దేవుడికి సమర్పించుకో. నిన్ను దేవుడికి అర్పించుకో. దేవా నాకు ఇవి అర్థమైనట్లు చేయి దేవా, నీ వాక్యం నాకు అర్థమయ్యేటట్లు చేయి దేవా, ప్రత్యక్షత నాకు ఇవ్వు దేవా, బయలుపరచు నాకు ఈ వాక్యం అంతా, ఈ వాక్యం యొక్క బయలుపాటు నాకు ఇవ్వు దేవా. వాక్యం తెలుసుకుంటే సరిపోదు, దాని బయలుపాటు నీకు రావాలి, దాని విశ్వాసం నీకు రావాలి. దేవుడి ఆత్మ నీకు దాన్ని విడమర్చాలి. వాక్యం తెలుసుకుంటే సరిపోదు, ఆ వాక్యం యొక్క బయలుపాటు నీలో రావాలి. ఈరోజు అడుగుతేవండి, ప్రభువా ఆ వాక్యం ఒక బయలుపాటు నాకు ఇవ్వు ప్రభువా, వాక్యం ఒక విశ్వాసం నాకు ఇవ్వు ప్రభువా. ప్రభు నడుగు ఈ రోజున అంత తప్పకుండా నీకు ఇస్తాను, తప్పకుండా తప్పకుండా. ప్రార్థించుకున్నా పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామణి దేవ, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు తండ్రి. ఓ ప్రభువా, ఈరోజు నీవు మాట్లాడిన అద్భుతమైన వర్తమానం కొరికై నీకు మరొకసారి వందనాలు చెల్లిస్తున్నా. ఓ ప్రభువా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలా ఓడునో మనం చూస్తామో, మనము కూడా ఆయన పోలి ఉందుము అని చెప్పిన మాట 1963లో నెరవేర్పు జరుగుట మేము చూస్తున్నాం. నువ్వు ప్రత్యక్షమయ్యావు, నువ్వు ఎలా ఎలా నువ్వు ప్రత్యక్షమయ్యావో, ఎలా ఉన్నావో అలాగనే మేము కూడా అదే పోలి ఉన్నామని మాకిప్పుడు అర్థమైంది ప్రభువా. దేవాయి క్రీస్తు యొక్క వధువు రాకడం బట్టి నీకు స్తోత్రాలు. 1963లో క్రీస్తు యొక్క వధువు రాకడం బట్టి, మనిషి కుమారుని రాకడను బట్టి, ప్రకటన 10:1లో చెప్పబడిన బలిష్ఠుడైన దూత యొక్క రాకడను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను దేవా. వాక్యం ఎంత చక్కగా మా ముందు నెరవేర జరుగుతున్నది, మేము ఎంత చక్కగా మమ్మల్ని మేము అందులో చూసుకోగలుగుతున్నాము. ఆ ప్రత్యక్షత మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ప్రస్తుతం మేము ఏ వర్తమానంలో ఏ పరిచయంలో ఉన్నామో మాకు అర్థమైంది దేవా. మేము ఇప్పుడు మనిషి కుమారుని బయలుపాటు పరిచర్యలో ఉన్నాం. ఇప్పుడు మనిషి కుమారుడు తనను తాను బయలుపరుచుకుంటున్న పరిచర్య ఇది. ఇప్పుడు తనను తాను బయలుపరుచుకుంటే వలన మేము ఆ మనిషి కుమారుడు ఏమై ఉన్నామో బయలుపరచబడుతున్నాం దేవా. నిజంగా మేము ఇప్పుడు ఆ బయలుపాటులో ఉన్నందుకు స్తోత్రాలు తండ్రి. మేము ఆ పరిచర్యలో ఉన్నందుకు వందనాలు దేవా. అది మొదటిగా మా ప్రవక్త బ్రెండాంలో జరిగింది, ఇప్పుడు 5 రకాల పరిచర్యలో జరుగుతూ ఉన్నది. వధువు శరీరంలో ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఇది మనిషి కుమారుని పరిచర్య అని మాకు ఇప్పుడు అర్థమవుతా ఉన్నది. ఏవో ఈ విషయాలన్నీ మాకు బయలుపరిచినందుకు స్తోత్రాలు. ఇవన్నీ మాకు తెలియజేస్తున్నందుకు వందనాలు దేవా. దీన్ని గ్రహించే మనసును నీ పిల్లలకు దయచేయి, దీన్ని చూచే నేత్రాలు దేవా నీ పిల్లలకు ఇవ్వము దేవా. దేవా నువ్వే నువ్వే సాయం చేయాలి విషయంలో. ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళాక మళ్ళీ ప్రార్థన చేయడం, మళ్ళీ వర్తమానాలను మరలా వినడం, మరలా దీనికి సంబంధించిన వర్తమానాలను ప్రాప్త చెప్పినవి ధ్యానించడం, ఇవన్నీ ప్రభు వీళ్ళు ఇంటికి వెళ్ళాక చేయనట్లు నువ్వే వాళ్ళ లోపల చేయి దేవా. వాళ్ళ లోపల నువ్వే ఆకలి దాహాన్ని కలిగించు. వాళ్ళు ఏమై ఉన్నారో వాళ్ళు నీ లోపల చూసుకోవడానికి, నీలో వాళ్ళు ఏమై ఉన్నారో చూసుకోవడానికి ఆ దాహం వాళ్ళ లోపల దయచేయలేదు. ఏదో వచ్చాము కూర్చున్నాము వెళ్ళిపోయాము, ఇంకేదో అయిపోయింది, ఆదివారం చర్చికి వెళ్ళాము అయిపోయింది, ఏదైనా ఫంక్షన్ ఉంటే పాస్టర్ మా ఇంటికి వస్తాడు, ఏదైనా బర్త్డే ఉంటే పాస్టర్ మా ఇంటికి వస్తాడు, సమాజ కార్యక్రమాలు ఉంటే వచ్చి చేస్తాడు, పెళ్ళిళ్ళు ఉంటే చేస్తాడు, వాటి కోసం కాదు ఈరోజు మేము వస్తున్నది ఇక్కడికి. ఇది మనుష్య కుమారుని పరిచయం.
ఇది మనిషి కుమారుని పరిచర్య. దేవా, నిన్ను నువ్వు బయలుపరుచుకున్నప్పుడు, నిన్ను నీవు తెరుచుకున్నప్పుడు, ఆ ముద్రను పగలగొట్టి నిన్ను నువ్వు తెరుచుకున్నప్పుడు నీలో నేనేమై ఉన్నావో బయలుపరచబడుతున్న కాలమై ఉన్నది. నిజంగా ఈరోజు ఆ కృప, ఆ దయాన్ని పిల్లలందరికీ దయచేయి, దాన్ని గ్రహించే మనస్సును దయచేయి. నువ్వే ప్రతి ఒక్కరిని దీవించి, ప్రతి ఒక్కరిని ఆశ్వాదించి, నీకు పూర్తిగా సమర్పిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్.